ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఆ నీళ్లు ఎలా ఆ రెండు గోడల్లాగా నిలబడిపోయాయి అని అంటే, వాస్తవంగా అది కొన్ని దేశాలు వాళ్ళు, ముఖ్యంగా రష్యా శాస్త్రజ్ఞులు, జర్మనీ శాస్త్రజ్ఞులు, సీనియర్ రీసెర్చ్ చేసిన వాళ్ళు, నయూమ్ అనేవాళ్ళు, ఇంకా కొంతమంది పేరు కలిగిన వాళ్ళు, వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి సైంటిస్టులు ప్రపంచంలో. వాళ్ళు దాని మీద ఎర్రసముద్రం దగ్గరికి వెళ్ళి రీసెర్చ్ చేశారు. నిజంగా జరిగిందా? వాళ్ళకి దారిచ్చిందా? బైబిల్లో వ్రాయబడింది, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మాట నమ్ముతున్నారు అని వాళ్ళు రీసెర్చ్ చేస్తే సైంటిస్టులు ఒప్పుకున్నారు. ఏమని ఒప్పుకున్నారు అంటే, ఆ రాత్రి జరిగిన విషయం ఏంటంటే, గాలి గంటకి 67 మైళ్ళు స్పీడ్తో గాలి వచ్చాను అంటే, గంటకి 100 కిలోమీటర్ల వేగంతో ఆ ఎర్ర సముద్రం దగ్గరికి రాగా అది వాళ్ళకి ఏమైందంటే, ఆ నీళ్లు ఆరేను, అది వాస్తవం అని ప్రపంచంలో ఉన్న సైంటిస్టులు, బాగా సీనియర్ రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, బైబిల్లో వ్రాయబడిన విషయం వాస్తవమే, అందులో తప్పేమి లేదు, కరెక్టే ఆ మాట వ్రాయబడింది. నిజంగా దేవుడు రాత్రట గంటకి 100 కిలోమీటర్ల వేగంతో గాలిని పంపిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నీళ్ళు ఏమయ్యాయంటే ఆరిన నేలగా. నిజంగా ఆరిన నేల అవ్వాలని సామాన్య విషయం కాదుగా. బైబిల్ ఏముంది అక్కడ? ఇశ్రాయేలీయులు చదవండి, బలమైన మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా, యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. చాలండి. అంటే సహజంగా వర్షం 1 గంట 2 గంటలు వచ్చింది, బాగా కొండపోత వర్షం, 2 గంటలు వచ్చింది వర్షం. తారు రోడ్డు కాదు, పల్లెటూళ్ళలో మట్టి రోడ్డు ఉంది. ఆ బురద ఎన్ని రోజులు ఉంటుంది అంటారు? ఎమ్మటి ఆరిపోద్దా? నడిచేయటానికి అనుకూలంగా ఉంటుందా? అది బురద అయిపోద్ది కదా. నిజంగా దేవుడు ఆ నీళ్లను ఆపాడు. ఆ నీళ్లను గనక ఆపకపోతే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గనక ఆరిన నేలగా గనక దాన్ని చేయకపోతే, ఇశ్రాయేలీలు ఎక్కడ వెళ్ళేవాళ్ళు అంటే ఆ బురదలో వెళ్ళాల్సి వచ్చేది. నీళ్ళను ఆపాడు, ఓకే, దారిచ్చాడు, ఓకే, కానీ అదంతా ఎలా ఉండేది? బురద బురదగా ఉండేది. కానీ బైబిల్లో ఏమన్నాడు అంటే, దేవుడు బలమైన గాలిని పంపించాట, తూర్పు గాలి రాగా మొత్తానికి 100 కిలోమీటర్ల స్పీడ్తో ఆ రాత్రి గాలి రాగా దేవుడు ఎలా చేశాడు అంటే, ఆరిన్నేలగా. 1 గంట వర్షం వస్తేనే 2-3 రోజులు బురదగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప కార్యము దేవుడు చేసింది. వాస్తవమేనా అంటే వాస్తవమే అని సైంటిస్టులు మాట్లాడడం జరిగింది.